మీకు సైకిల్ గర్ల్ జ్యోతి గుర్తుందా? గతేడాది లాక్డౌన్ సమయంలో ఢిల్లీ నుంచి బీహార్లోని దర్భంగా వరకు 1300 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించిన బాలిక. జబ్బును పడిన తండ్రిని వెనక సీట్లో కూర్చోబెట్టుకుని 7 రోజుల పాటు సైకిల్ తొక్కుతూ గమ్యస్థానం చేరిన ఆ బాలికపై అప్పట్లో సర్వత్రా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. తాజాగా జార్ఖండ్కు చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడికి ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చేందుకు 24 గంటల్లో ఏకంగా 1300 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. స్నేహితుడి కోసం ఎంత రిస్క్ చేసిన అతనిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. జార్ఖండ్లోని రాంచీకి చెందిన దేవేంద్ర కుమార్కు ఈ నెల 24న అతని స్నేహితుడు సంజయ్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన వారి స్నేహితుడు రాజన్కు ప్రస్తుతం అత్యవసరంగా ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాడు. గజియాబాద్లో ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్ సపోర్ట్పై రాజన్కు చికిత్స అందిస్తున్నారని, మరో 24 గంటలకు సరిపోయే ఆక్సిజన్ మాత్రమే ఉందని చెప్పాడు. ప్రస్తుతం ఎక్కడా ఆక్సిజన్ సిలిండర్లు దొరకడం లేదని, ఉన్న ఆక్సిజన్ అయిపోతే ఆ తరువాత పరిస్థితి ఏంటా అని ఆందోళన చెందుతూ దేవేంద్రకు సంజయ్ ఫోన్లో చెప్పాడు. సంజయ్ ఫోన్ పెట్టేయగానే దేవేంద్ర బొకారో పట్టణంలోనే ఆక్సిజన్ ప్లాంట్కి బైక్పై బయలుదేరాడు. తీరా అక్కడికి వెళ్లాక ఎక్కడా ఆక్సిజన్ సిలిండర్లు దొరకలేదు. చివరకు తెలిసిన వాళ్ల సహాయంతో జార్ఖండ్ గ్యాస్ ప్లాంట్ యజమాని రాకేష్ గుప్తాను ఫోన్ ద్వారా సంప్రదించాడు. రాకేష్ దేవేంద్రకు ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడమే కాకుండా ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. దేవేంద్ర వెంటనే ఆ సిలిండర్లను తీసుకుని గజియాబాద్ బయలుదేరాడు. అయితే బైక్పై సిలిండర్లు పట్టుకుని అంత దూరం సాధ్యం కాదు కాబట్టి తెలిసిన స్నేహితుడి దగ్గర నుంచి కారును తీసుకున్నాడు. అలా అదే రోజు రాత్రి కారులో గజియాబాద్ బయలుదేరాడు. 24 గంటల్లో ఏకదాటిగా 1300 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఎటగెలకు గజియాబాద్లో రాజన్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకున్నాడు. సకాలంలో రాజన్కు ఆక్సిజన్ అందడంతో అతని ప్రాణాలు నిలబడ్డాయి. దీంతో రాజన్ కుటుంబ సభ్యులు దేవేంద్రకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్నేహితుడి కోసం రిస్క్ చేసి మరీ ఆక్సిజన్ సిలిండర్లను తీసుకెళ్లిన అతనిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. గతేడాది బీహార్కు చెందిన జ్యోతి అనే బాలిక వారం రోజుల పాటు 1300 కిలోమీటర్లు సైకిల్ తొక్కి తన స్వస్థలానికి చేరుకున్న విషయం మనందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ఆ బాలిక అతని తండ్రి ఢిల్లీలోని గురుగ్రామ్లో చిక్కుకుపోయారు. కొద్ది రోజుల క్రితమే తన తండ్రి రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో అతను నడవలేని స్థితిలో ఉన్నాడు. గురుగ్రామ్లోనే ఉంటే ఇంటి అద్దె చెల్లించలేక తిండి కూడా దొరక్క దుర్భర జీవితం గడపాల్సి వస్తుందని ఆ బాలిక ఆందోళన చెందింది. వెంటనే తండ్రిని సైకిల్ వెనక సీట్లో కూర్చోబెట్టుకుని గురుగ్రామ్ నుంచి దర్భంగాకు బయలుదేరింది. అలా 7 రోజుల పాటు సైకిల్ తొక్కుతూ ఎటకేలకు స్వస్థలానికి చేరింది. జ్యోతి సాహసానికి అప్పట్లో అంతర్జాతీయంగానూ ప్రశంసలు కురిశాయి. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ కూడా జ్యోతి సాహసాన్ని అభినందించారు.